సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుగులేని మా ప్రజానేత కావలి నియోజకవర్గ అభివృద్ధికి పురోభివృద్ధికి మరియు ప్రత్యేకించి ప్రజా సంక్షేమంలో పేద ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజల మనిషిగా ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా అవినీతి మచ్చలేని జగనన్న నమ్మిన బంటుగా ఎదురులేని తిరుగులేని ఒకే ఒక్క ప్రజానేత మా ప్రతాపన్నకి 2023 నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరి నుండి మా శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మా హృదయపూర్వక భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ వేముల చెన్నకేశవుల నాయుడు, ఈతముక్కల మురళీరెడ్డి, జనగర్ల మహేంద్ర యాదవ్, ఈతముక్కల చంద్రశేఖర్ రెడ్డి. మహిళలకు మెరుగైన వైద్యం కోసం 11,111 రూపాయలు అందజేసిన సంయుక్త సేవా సంస్థ సభ్యులు కావలిపట్నం ఇంద్రానగర్లో నివాసం ఉంటున్న కె ప్రతాప్ భార్య కె లలితకి కిడ్నీలో రాళ్లను తొలగించేందుకు సంయుక్త సేవా సంస్థ సభ్యులు 11,111 రూపాయలను సంస్థ అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో ఈరోజు సంస్థ సభ్యులు ఎం అజిత్బాబు, ఎంవీఎస్ ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అజిత్బాబు ప్రసాదరావు మాట్లాడుతూ కావలిపట్నం ఇంద్రానగర్లో నివాసం ఉంటున్న లలితకి కిడ్నీలో రాళ్లున్నాయని, అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలపడంతో సంయుక్త సేవా సంస్థను ఆశ్రయించడం జరిగిందని తెలిపారు. ఆపరేషన్ చేయించుకోవడానికి ఆధార్ కార్డు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ పథకం కూడా వర్తించడం లేదని తెలిపారన్నారు. లలిత ఆరోగ్యం గురించి సంస్థ సభ్యులకు తెలియజేసిన వెంటనే స్పందించిన వారు 11,111 రూపాయలు అందజేశారని తెలిపారు. ఈ సందర్భంగా సహాయం అందజేసిన తమ సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. లలిత భర్త ప్రతాప్ మాట్లాడుతూ తన భార్య ఆరోగ్యం గురించి తెలియజేసిన వెంటనే స్పందించి సహాయం అందించిన సంయుక్త సేవా సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర మాట్లాడారు. ఇంద్రనగర్ వాస్తవ్యులు శ్రీమతి లలిత అనారోగ్య కారణంగా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ కన్నట రోహిత్ గారి ఆధ్వర్యంలో మనం చేర్పించడం జరిగింది. అక్కడ మెరుగైన సేవలు అందించేదానికి అక్కడ డాక్టర్స్తో మాట్లాడి కన్నట రోహిత్ గారు చాలా మంచి కృషి చేశారు. వాళ్ళ భర్త ప్రతాప్ గారు సంయుక్త సేవా సంస్థ తరఫున కొంత ఆర్థిక సహాయాన్ని అడిగినందువలన మందులు దగ్గర ఖర్చుల కోసం మన సంస్థ సభ్యులైనటువంటి సాయి సౌమ్యారెడ్డి గారు కానీ, శాంతివర్ధన్ కానీ, అదే హర్షవర్ధన్ కానీ, అదే ఎస్ఐ ఏఎస్ఐ పరమేశ్వర్ గారు, అదేవిధంగా అభినవ్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు బండూరు చెన్సాయి గారు, మన ప్రసాద్ రావు సార్ గారు, ఇట్లా కొంతమంది దాతల సహకారంతో మనం ఈరోజు 11,111 రూపాయలు మందుల ఖర్చులకి మనం ఇవ్వడం జరుగుతుంది. వారికి సరైన వైద్యం అందించేదానికి మా కన్నాట రోహిత్ గారు గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో తెచ్చున్నారు. అదేవిధంగా కిడ్నీ సంబంధించినటువంటి ఇబ్బంది వలన ఆమె చాలా ఇబ్బంది పడుతుంది, ఫీడ్స్ రావడం కానీ, ఇటువంటి సమస్యలన్నింటినీ గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించిన కిడ్నీకి సంబంధించినటువంటి వైద్యం చేయించాల్సింది కాబట్టి దాతలు సహకరించి ఈ మెరుగైన వైద్యం అందించడానికి మేమంతా కృషి చేస్తారని సంయుక్త సేవా సంస్థల ద్వారా మన సురేంద్ర ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాడు. కాబట్టి దాతలు సహకరించాల్సిందిగా సంయుక్త సేవా సంస్థ తరఫున కోరుతున్నాం. వీళ్ళు కావలిపట్నం ప్రజానికానికి దాతలకు అందరికీ కూడా వందనం, అభివందనం. సంయుక్త సేవా సంస్థ సభ్యులు, గౌరవనీయ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ లలిత గారు అలాగే ప్రతాప్ కుమార్ యొక్క అనారోగ్యం దృష్ట్యా సంయుక్త సేవా సంస్థకు తెలియజేయంగానే సంస్థ సభ్యులు, గౌరవనీయ డాక్టర్స్, ఇంకా పెద్దలందరూ కూడా స్పందించి ఆమె వైద్య చికిత్స కొరకు, భర్త, ఆమె ఇద్దరు దంపతుల యొక్క వైద్య చికిత్స కొరకు 11,111 రూపాయలను వితరణ చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల వరకు దేవుని కృప వలన త్వరగా మంచి ఆరోగ్యం ఇవ్వాలని, వీళ్ళు నలుగురితో పాటు కూడా అంత్య మంచి ఆరోగ్యం పొంది జనజీవనంతో కలవాలని కోరుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి సహాయం కోరినా కూడా సంయుక్త సేవా సంస్థ తరఫున సహాయం చేయడానికి పెద్దలు సిద్ధంగా ఉన్నారు. అలాగే కావలిపట్నంలో కూడా ఎవరైనా సరే వితరణ చేయదించుకున్నట్టయితే ఆపదలో వైద్య ఖర్చుల కోసం కానివ్వండి,
ఇంకా ఆహార పదార్థ కోసం కారండి, జీవిత అవసరం కోసం ఖర్చు కారండి, పరీక్ష ఫీజు కోసం ఖర్చు కారండి, ఎలాంటి అవసరాలు వచ్చినా కూడా వాళ్ళకు బితల్న చేదుచుకున్నట్లయితే సంయుక్త సేవా సంస్థను సంప్రదించినట్లయితే మీ యొక్క మీరు చేసేటువంటి సొమ్మును జాగ్రత్తగా దాతకే దాత ద్వారా ఎవరైతే దాత వస్తువులు పొందుతున్నారో ఆ యొక్క సహాయం పొందుతున్నారో వాళ్ళకు మీ ద్వారా అని వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి దాతలు ఇంకా విరివిగా వచ్చి ఆస్తులను ఆదుకుంటారని చెప్పేసి సవినయంగా మనవి చేసుకుంటున్నాం. నా భార్యకి బాగలేని దానికి సంయుక్త సేవా సంస్థ తరఫున మమ్మల్ని ఆదుకొని 11,111 రూపాయలు మాకు సహాయం అందించారు. కావున వాళ్ళందరికీ దాతలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అర్థం అపార్థం ఈ రెండింటికి ఒకే అక్షరం తేడా. అర్థం చేసుకోవడమే స్నేహం, అపార్థం చేసుకోవడమే శత్రుత్వం. 2023 నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా కావలి నియోజకవర్గ జనహృదయ నేత మా గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, మన్నెమాల సుకుమార్ రెడ్డి గారికి మరియు కావలి పట్టణ ప్రజలకు, ముఖ్యంగా 34వ వార్డు ప్రజలకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ గుర్రం వెంకటేశ్వర్లు, 34వ వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్, కావలి, నెల్లూరు జిల్లా. గడప గడప అంటున్నది, గడప గడప అంటున్నది మళ్ళొకసారి.